జనసేన నాయకులు కూన తాతరో మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం గంజాయి అక్రమ రవాణా సిపిఎం డీజీపీ గారు చెప్తారు ఎక్కడ రాష్ట్రంలో గంజాయి లేదని గంజాయి కేవలం మీ ఎంపీ వైజాగ్ ఎంపీ ఎంబీ సత్యనారాయణ గారి ఇంట్లోనే గంజాయి ఉంది అక్కడే డ్రగ్స్ ఉన్నాయి 48 గంటలు ఆలస్యం ఆ పనిలో ఉన్నారని సిపిఐ చెప్తున్నారు అందువల్ల డీజీపీ గారు అలా చెప్తారు మీరు ఏ రంగంలో మీరు బాగు చేశారు అన్ని రంగాల్లో కూడా మీరు మోసం చేశారు ప్రజల్ని అందుకని మీరు దిగిపోయే రోజు దగ్గర ఉన్నాయి కాబట్టి అంటే వాస్తవానికి ఏ ప్రభుత్వం సరే సుపరిపాలన అందించేటప్పుడు ఉత్పాదక రంగం పైన కొంతనే కొంత పెట్టుబడి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్పాదక రంగం పైన ఎక్కడ పైసా పెట్టకుండా కేవలం 5% మాత్రం పెట్టి 90% దుబారాతో ప్రభుత్వం నడిపిస్తున్నారు అందుకని భవిష్యత్తులో ఈ రాష్ట్రం అధోగతి పాలవుద్ది జగన్ రెడ్డి పాలనలో ఒకనాటి శ్రీలంక గాని నేటి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ పరిస్థితులు దాపరిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి అందుకనే ప్రజలందరూ కూడా మేలుకున్నారు మేలుకోబట్టే ఆయన సభలు జనం వెళ్ళట్లేదు ఆయన సభలు జనం ఎవరు వెళ్తున్నారు పిల్లలందరూ ఎక్కించుకెళ్తారు ఆయన ధైర్యం దమ్ము ఉంటే పెద్ద మాటలు మాట్లాడుకుంటారు 2,50,000 మంది వాలంటీర్లు ఇంకొక 2,50,000 మంది గృహసారథులు 5 లక్షల మందిని పక్కన పెట్టుకొని నేను చిన్న పసిపాలని నన్ను ఒక్కడనే పెట్టి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి అంటావు ఇతను ఓడించడానికి నీకు దగ్గర ఉన్నారు కదా 5 లక్షల మంది ప్రభుత్వ వేతనాలు పొందేవాళ్ళు ఇంకో పక్క 26 మంది పైబడి ప్రభుత్వం కడుతున్న చెత్త మీద కడుతున్నటువంటి పన్ను ద్వారా నెలకి 4 లక్షలు తీసుకుంటున్నటువంటి సలహాదారులు 26 మంది నెలకి 4 లక్షలు వేతనం క్యాబినెట్ హోదా వాళ్ళందరూ ఉంటుండగా నువ్వు ఒంటరివాడగలవుతావు నువ్వే బలం కదా మరొక ఓట్లు తీసేస్తావు ఓట్లు మాయమైపోతున్నాయి జగన్ పాలనలో దొంగలు ఎవరంటే జగనే దొంగ ఓడిపోతున్న భయంతో ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల వరకు అరాత కలిగినటువంటి ఓట్లని తొలగించడం ఒక లక్ష్యంగా పెట్టుకొని వాలంటరీ వ్యవస్థని బిఎల్ఓల్ని అందరిని చూస్తున్నారు దానికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సాక్షాత్తు ముఖేష్ కుమార్ మీనా గారు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఓట్లు చేర్పించడంలోనూ తొలగించడంలోనూ తప్పులు జరుగుతున్నాయని చెప్పారు అంతకని ఇంకేటి కావాలి అందుకని మీ దొంగ బుద్ధులు కానీ మీ అసమర్థత పాలనకి మీ రాక్షస పాలనకి శర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ హెచ్చరిస్తా ఉంది ప్లీజ్ ఫస్ట్ నుంచి లేదా